ప్రవేశం బాగా అది వల్ల కూడా కానీ బండ ప్రకాశం ఒక ఆయన మళ్ళీ నేను తీసుకొచ్చి అప్పుడు రాజ్యసభ చేసుకొని మళ్ళా తర్వాత ఎమ్మెల్సీ చేసుకొని కౌన్సిల్ వైస్ చైర్మన్గా చేసుకుని దీనికి ఒకటే హామీ ఇస్తా ఉన్నా. వృత్తిపరంగా చూసుకున్నప్పుడు దాదాపు మంచి లాభం మన సామాజిక వర్గానికి జరిగింది, ఇక్కడ డౌట్ లేదు. పిల్లంతా సంతోషం ఉన్నారు ప్రజలు. రాజకీయాలకు వచ్చినప్పుడు ఏంటంటే అవకాశాలు సీట్లు కూడా ఇవ్వడానికి మనం మారవ పెద్ద తమాష, ఇదంతా అర్థం చేసుకోవాలి. వచ్చింది ఏంటంటే ముందేటి 119 సీట్లు లెక్కలు 119, కానీ 7 సీట్లు మనకి కావు మనకు రావు మీకు తెలుసు. 112 లెక్క. సో ఈచ్ సీట్ ఒక్కొక్క సీట్ కౌంట్ అవుతుంది రాజకీయంగా. పెట్టినమంటే గెలవాలి, ఇంకో మీకు పడి గెలవాలి. ఓడిపోవడానికి పెట్టి తమాషకు పెట్టి సామాజిక వర్గానికి ఇచ్చిన పేరు కూడా నేమ్ షేప్ పెట్టి కానీ ఓడిపోయి పార్టీకి నష్టం జరిగి ఇబ్బంది జరుగుతుంది. అయితే ముదిరాజ్ సామాజిక వర్గాన్ని చెప్పేది ఒకటే, ఎన్నికల తర్వాత ఒకసారి కూర్చుందాము, చాలా డీటెయిల్ కూర్చుందాము హైదరాబాద్లో మన ఇంటికానే కూర్చుందాము. కూర్చొని అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది వాస్తవం చెప్పాను. బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ పెట్టి అప్పుడు మేమే అందరం కలిసి అని చెప్పి పెట్టించే రాలేదు. అది కాకపోతే పద్మశాల వర్గం ఒకే ఒక వ్యక్తిని మనకు సంగారెడ్డి ప్రభాకరన్ పెడితే లాస్ట్ టైం బాగా కొట్లాడినేమో 2000 ఉంటుంది. మళ్ళీ ఈసారి కూడా ఎవ్వరు లేరు, మనిషి అసలు ఇబ్బంది పడితే బాగుండదని చెప్పి మన ఆయనకి చేయించారు. ఇంకా చూడాలి వస్తా పోదా అంటే అట్లుంటుంది పరిస్థితి. కాబట్టి రాజకీయంగా డెఫినెట్గా రాబోయే రోజుల్లో చాలా పదవులు ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. కొంత పెద్ద సామాజిక వర్గం కాబట్టి ముదిరాజ్ సామాజిక వర్గం కూడా మనం నాయకులను తయారు చేసుకోవాలి ఫస్ట్. నేను జ్ఞానేశ్వర్ గారు కోరుతుంది కొద్దిమంది లీడర్స్ను కనీసం 2 జిల్లాలకు ఒకరు జిల్లాకు ఒకరు అట్లా పెంచుకుంటే సమయానికి దీనికైనా పెట్టుకోవచ్చు, పార్లమెంట్ పెట్టుకోవచ్చు, అసెంబ్లీ పెట్టుకోవచ్చు, ఎమ్మెల్సీ రాజ్యసభలో కావచ్చు, ఆ అవకాశాలు ఉంటాయి. నేను జ్ఞానేశ్వర్ గారిని హృదయపూర్వకంగా స్వాగతం చెప్తా ఉన్నా. నేను మంచి సీనియర్ వ్యక్తి, సందర్భాన్ని పార్టీ వేడుకు పోరాటం కూడా చేసిండు. డెఫినెట్గా ఆయనకు రీచ్ కూడా ఉంది. నన్ను అతను ఒకటే మాట్లాడు అన్న, నేను ఒక్క మనిషిని ఆడడం కాదు, నా పరిచయస్తులు నా దగ్గర వారు అభిమానులు ప్రారంభించారు. అందరితో వస్తున్నా నేను కూడా పార్టీ కింద లాభం చేయగలుగుతా. నేను నాకు ఒక్కరిని పదవిస్తే కాదు, మా జాతి కూడా నేను చేయాల్సి అక్కడ ఉంటుంది. నేను రేపు నిలబడి చేయించుకుంటా మీకు నేను చెప్పి ఆ మాట అక్కడ చెప్పాను. సంతోషం ఇలా రాజేంద్ర ఆ విధంగా అక్కడ పోయినా మళ్ళీ ఇప్పుడు అంతకన్నా పెద్ద మనిషి ఆ విధంగా తన స్థానం తన స్థానం ఎట్లా పెరుగుతుంది అంటే డౌటే లేదు. మిగతా వాళ్ళకు కూడా మనం ఏం చేద్దాం జిల్లాల వారిగా కూర్చుండి ఆలోచన చేసి డెఫినెట్గా రకరకాల పోయి రేపు 33 జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చాలా ఉంటాయి, హైదరాబాద్ మేయర్ ఉంటాయి, కార్పొరేషన్ చైర్మన్ చాలా అవకాశాలు ఉంటాయి. అవకాశాలు లేవని అనుకోవద్దు మనం. ఎక్కడెక్కడ చేయగలుగుతామో ఆలోచన చేసి తయారీ చేయగలిగా ఒక పద్ధతిగా ముందే నాయకులను తయారు చేసుకొని ఆ పని చేద్దామని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఎందుకంటే బైస్ అవ్వాలి నేను చాలా దూరము, వాళ్ళంతా ఆల్రెడీ జమ అయిన ఫోన్ చేస్తా ఉన్నాను. యాగం ముందుట లేట్ అయింది. నేను మళ్ళీ జ్ఞానేశ్వర్ గారితో ఒకసారి మాట్లాడి చెప్పాను. ఎన్నికల తర్వాత ప్రత్యేకత నా దగ్గర నేనే భోజనం ఏర్పాటు చేస్తాను. 100 మందిని పెంచుకుందాం ముఖ్యమంత్రి, అందరం కలిసి 4 గంటలు 5 గంటలు కూర్చొని లిస్టు పెట్టుకొని పద్ధతి ప్రకారం ఏ విధంగా వండుకోవాలని ఆలోచిస్తున్నామని తెలియజేస్తూ జ్ఞానేశ్వర్ గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకురావాలని జై తెలంగాణ.